తెలుగు చలనచిత్ర సీమలో ఒక అద్భుత కళాఖండం లవకుశ చిత్ర రాజం 1963 మార్చి 29వ తేదీన లవకుశ తెలుగులో విడుదలైంది 6 దశాబ్దాల కిందట ఈ చిత్రం విడుదలై అప్పటికి ఇప్పటికి తెలుగు ప్రేక్షకులనే కాదు దేశవ్యాప్తంగా ప్రజలందరినీ అలరించింది లవకుశ తమిళంలో 1963 ఏప్రిల్ 19వ తేదీన విడుదలై రికార్డు విజయాన్ని సాధించింది శ్రీరాముడిగా ఎన్టీ రామారావు సీతాదేవిగా అంజలిదేవి లక్ష్మణుడిగా కాంతారావు వాల్మీకిగా చిత్తూరు నాగయ్య అద్భుతంగా నటించి ఆ పాత్రలకు జీవం పోశారు సీతాదేవి అంటే అంజలిదేవి శ్రీరాముడు అంటే ఎన్టీ రామారావు అనే ముద్ర తెలుగువారి హృదయాల్లో పడిన మాట వాస్తవం ఆ విధంగానే లవకుశులు అపురూపం అద్భుతం అద్వితీయం ప్రస్తుతం లవకుశ సినిమాలో నటించిన నటులు ఎవరు దాదాపుగా లేరు ఒక్క సుబ్రహ్మణ్యం తప్ప ఆయన లవకుశ సినిమాలో కుషుడుగా నటించి మెప్పించారు ప్రస్తుతం ఆయన వయసు 77 సంవత్సరాలు అమలాపురంలో టైలరింగ్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు అలనాటి కుషుడు సుబ్రహ్మణ్యంతో మా జైత్ర ప్రతినిధి ముఖాముఖి వీక్షిద్దాం చైత్ర ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం లవకుశ సినిమాని ఇప్పటికీ మర్చిపోలేం అందులో నటించిన కుశుడు పార్వతీదేవి సుబ్రహ్మణ్య గారి ఇంటికి మనం వచ్చాం రామాయణ ఇతివృత్తం మీద చాలా సినిమాలు వచ్చినప్పటికీ లవకుశ అనేది ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది లవకుశ రిలీజ్ అయ్యి ఈ మార్చి 29కి 61 సంవత్సరాలు అవుతుంది అందులో నటించిన కుశుడు పార్వతీదేవికి 76 సంవత్సరాలు ఈరోజు మనం కుశుడు పాత్రధారి కుశుడు నటించిన సుబ్రహ్మణ్య గారి ఇంటికి వచ్చాం ఆయన మాటల్లోనే విందాం చైత్ర న్యూస్ హైదరాబాద్ నుంచి వచ్చామండి మీరు లవకుశ సినిమాలో మీకు ఈ పాత్ర ఎలా వచ్చింది యాక్చువల్గా ఈ రోజుల్లో అయితే ప్రచార మాధ్యమాలు చాలా ఉన్నాయి మాకు నటుడు కావాలని చెప్పి పేపర్లు ఇవ్వడం మీరు ఆడిషన్కి వెళ్ళడం అన్ని రకాలు జరుగుతూ ఉంటాయి అవునవుతాయి అవునండి ఆ రోజుల్లో అటువంటివి ఏమీ లేవు అవును ఏమీ లేకుండా మిమ్మల్ని అప్పట్లో సినిమా పరిశ్రమ కూడా చెన్నైలో ఉండేది అవును చెన్నైలో నుంచి మిమ్మల్ని వెతుక్కుంటే ఎలా వచ్చారు మీకు ఆ అవకాశం ఎలా వచ్చింది నా పేరు వియూరి నాగసుబ్రహ్మణ్యం నేను 1958లో స్టార్ట్ అయిన లవకుశ చిత్రంలో కుశుడు పాత్ర పోషించాను అయితే ఈరోజు
జైత్ర న్యూస్ ద్వారా మరి ఆ ఛానల్ వారు నా దగ్గరికి వచ్చి నా యొక్క క్షేమ సమాచారాలు అది నా యొక్క జీవిత విధానం ఏ రకంగా ఉంది అని చెప్పేసి ప్రజలకు తెలియజేయాలి సుబ్రహ్మణ్యం గారు మీరు అని చెప్పేసి నన్ను కోరడం జరిగింది. అయితే మరి నేను ఈ సినిమా అప్పట్లో మాది గొల్లపాలెం అనేటువంటి కుగ్రామం కాకినాడకి 8 మైళ్ళు ఇవతల ఉండేది. అయితే నాన్నగారు కాకినాడ యంగ్మెన్ సాపిక్ క్లబ్ అనేటువంటి సంస్థలో చిన్నప్పటి నుంచి కూడా నాటకాలు ఆయన యాక్ట్ చేయడం తర్వాత బుర్రకథలు చెప్పడం తర్వాత ఆయన సినిమా పరిశ్రమకు కూడా వెళ్ళి మరి అక్కినే నాగేశ్వరరావు గారితో అంజలిదేవి గారితో ఒక పరదేశి సినిమాలో కూడా మరి నాన్నగారు యాక్ట్ చేయడం జరిగింది. ఆయన నటన అనుభవం నాలో కొంత ప్రవేశించి 1958లో ఈ లవకుశ నాటకం అదే కాకినాడ యంగ్మెన్ సాపిక్ క్లబ్లో మరి మేము ప్రదర్శించడం జరిగింది. ఆ చిత్రం ఆ నాటకం చూడటానికి సీపల్లయ్య గారు కాకినాడ వచ్చి మేము చేసిన నాటకాన్ని సాంతం చూసి అందులో కుషుడుగా నేను చేసిన పర్ఫార్మెన్స్ ఆయనకి నచ్చి మరి వెంటనే ఆయన కుషుడికి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా నేను సినిమా ప్రవేశం అంటే మేము సినిమా గురించి ప్రయత్నం చేయలేదు సినిమా మా గురించి వచ్చింది. ఈ రకంగా నేను సినిమా ప్రవేశం చేయడం జరిగింది. అయితే 1958లో మరి ప్రారంభమైన ఈ సినిమా 23 మార్చి 29వ తారీఖున రిలీజ్ అయింది. మరి ఈ రోజుకి ఇంచుమించులో 61 సంవత్సరం పూర్తయింది మా లవకుశ సినిమాకి. ఈ 61 సంవత్సరంలో లవకుశ సినిమా 5 సంవత్సరాలు ఎప్పుడైతే తీశారో అందులో చాలా చాలా మరి మీకు తేడాలు కనిపిస్తాయి. కారణం ఏంటంటే ఈ లవకుశులు అయోధ్య వెళ్ళడం అయోధ్యలో పెద్ద అవడం మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న అవడం ఇవి ఇటువంటి డిఫరెన్సులు చాలా ఉన్నాయి. అయితే ప్రజలు ఏమాత్రం కూడా అందులోని విమర్శించటానికి ఎంతమాత్రం కూడా తావు లేకుండా ఆ సినిమా యొక్క స్క్రీన్ ప్లే ఆ సినిమా మీదే అప్పుడు సదాశివ బ్రహ్మం గారు రాసిన డైలాగులు మరి సముద్రాల రాఘవాచారి గారు రాసిన పాటలు ఇవన్నీ కూడా ప్రజలు అందులో లీనమయ్యారు. వీళ్ళు శత్రుఘ్నుడితోటి లక్ష్మణుడితోటి శ్రీరామచంద్రమూర్తితోటి ఒక రకమైన వాగ్వివాదం మాటకు ప్రతి మాట ఎప్పుడైతే అప్పచెప్పేవారో ఆ మాటల యొక్క పొందికను వాళ్ళు చేసినటువంటి విన్యాసం ఈ లవకుశులు చేసిన విన్యాసం మరి ప్రజల గుండెల్లోకి దూసుకుపోయినాయి. అంత గొప్పగా మరి సదాశివ బ్రహ్మం గారు అయితేనండి సముద్రాల రాఘవాచారి గారు అయితేనే వాళ్ళందరూ కూడా కవులు రచయితలు మరి దర్శకులు శ్రీ పొల్లయ్య గారు వాళ్ళు ప్రజలకు చూపించినటువంటి మరి చిత్రం లవకుశ. ఈ లవకుశ చిత్రం 460 రోజులు అన్ని సెంటర్లో మొత్తం మీద ఇంచుమించు 75 సెంటర్లో 100 రోజులు 200 రోజులు ఆడింది. హైదరాబాదు నగరంలో 460 రోజులు ఆడింది. నేను అప్పుడు నాగరాజు నేను సహాధ్యాయులుగా ఉండేవాళ్ళం. ఇంచుమించులో ఇద్దరం కూడా ఒకే స్కూల్లో క్యాసరే మద్రాస్ క్యాసరే స్కూల్లో చదువుకున్నాం. మేము ఈ ఎప్పుడైతే ఈ ఎన్ని రోజులు గ్యాప్ మాకు వచ్చిందో సరిగ్గా మేము ఎగ్జామ్స్ అయ్యో వచ్చేసరికి అప్పుడప్పుడు ఈ షూటింగ్స్ రావడం దానివల్ల మా చదువులు డిస్టర్బ్ అవ్వడం అంచేది ఏమైందంటే మాకు చదువులు పూర్తిగా పాడైనవి. నేను చదువులేకపోయాను నాగరాజు చదువుకోలేకపోయారు. కాకపోతే మా సినిమా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రేక్షకులందరూ ఆదరిస్తూ ఉన్నారు ఆదరించారు. ఏ నటుడికి జరిగినటువంటి సన్మానాలు కూడా మాకు జరిగినాయి. ఏ వృత్తి చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే ఇది టైలరింగ్ వృత్తి నేను ఎంచుకున్నాను. కారణం ఏంటంటారా మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అప్పుడు ఎదటి వాళ్ళే మన దగ్గరకు వచ్చి మనకు మన పని కావాలనుకున్నప్పుడు మన దగ్గరకు వచ్చి పని చేయించుకుని వెళ్ళే పరిస్థితి ఈ వృత్తిలో ఉందని చెప్పేసి నేను ఏం చేశానంటే నేను సెలెక్ట్ చేసుకున్నాను.
లవకుశ చిత్రంలో ఎంతవరకు సాధించానో పేరు, అలాగే నేను చేసే వృత్తిలో కూడా అంత పేరు సంపాదించుకోగలిగాను. పేరు అంటే సంపాదించుకోగలిగాను, కానీ భగవంతుడు ఈ ధనార్జన మాత్రం నాకు ఇవ్వలేదు. ఆ విషయం 2 సంవత్సరాల క్రితమే మరి నాతో సహచరుడు, నా సహచరుడు నా తోటి నటించినటువంటి నాగరాజు కూడా ఆయన స్వర్గస్థుడు అయ్యాడు. అయితే అతను పోవడం నాకు ఇంచుమించులో వాడు అంటా ఉండేవాడు, ఇద్దరిలో ఎవరు ముందు పోయినా సరే ఇద్దరం పోయినట్టే రా, మరి ఇది మాత్రం నిజం అని అంటుండేవాడు. నిజం కూడా అలాగే జరిగింది. కారణం ఏంటంటే వాడు పోయిన దగ్గర నుంచి కూడా మాకు ఎప్పుడు జరిగే సన్మానాలు కూడా సన్నగిల్లిని. నటుడు పోలా, నటుడు మాత్రం ఉన్నాడు. కారణం ఏంటంటే నాకు ఈ రోజుకి April 21కి 77 అంటే 77 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. నేను నటుడిగా నిరూపించుకోవాలి అంటే మరి మీకు ఒక పద్యం పాడి నేను వినిపిస్తాను. అంటే ఈ లవకుశ సినిమాలో తల్లి దగ్గర శపథం చేస్తాడు కుశుడిగా, ఈనుడస్తాద్రికి చేరకుండ రిపురాజేంద్రుని నిరోధించి నేగన రోద్ధండ పరాక్రమక్రమమునం గర్వాంధునింద్రుంచి నాయను జన్మున్ విడిపించి తెచ్చదా తృతీయంగ్రిధ్వయంబాన నీవనుమానింపక సత్వరంబనుపుమమ్మ నన్ను దీవింపుమా. బ్రాహ్మణ బాలురు వీరులా? ఏం బ్రాహ్మణ బాలురు అని మీకెవరు చెప్పారు? అయితే క్షత్రియ కుమారులా? సరే నోటితో చెప్పాలా? మీ సైన్యాల పాటు చూసిన తర్వాత కూడా తెలియలేదా? ఆయన మీ వంటి వీరకుమారుల్ని కన్న తల్లిదండ్రులు ఎవరు నాయన? మా వంశక్రమం నీకెందుకయ్యా? వచ్చిన పని చూసుకో. వచ్చిన పని ఎప్పుడో మర్చిపోయాడురా, ఇంకేం చూస్తాడు? బాలకులారా, క్షణికమైన విజయానికి పొంగిపోకండి. మీ వంటి ముద్దుకుర్రలను నొప్పింప చేయిరాక ఇంతగా చెప్తున్నాను. ఇది రావణ కుంభకర్ణాది రాక్షసాంతకుడైన వీరాది వీరుడా శ్రీరామచంద్రుడి యజ్ఞాసి. ఇప్పటికైనా ధర్మమూర్తిని శరణుగొచ్చి ఈ గుర్రాన్ని విడవండి, లేకపోతే నిష్కారణంగా చెడిపోతాను. ఈ గుడ్డి బెదరింపులకు గుర్రాన్ని విడుచుట కల్లా, అతనైతే యుద్ధం చేసి విడిపించుకో. చాలా గొప్పగా కోసేస్తున్నారు, ఎవరయ్యా వీరాది వీరుడు ధర్మమూర్తిని? రామాయణకర్త అయిన వాల్మీకి మహర్షి శిష్యులై ఉండి శ్రీరామచంద్రుడిని ఎరుగరా నాయన? తండ్రి పంపున నేగి తాటక బరి మార్చి తపసి యాగము గాచే ధర్మమూర్తి. అడుదాని చంపే అది ఏటి ధర్మంబు చెప్పుకొనుటకైన సిగ్గులేదే. శివధను ఖండన మవలీలగా వించే భుజ బలశాలి ఆ పుణ్యమూర్తి. పుచ్చిన విలుద్రుంప భుజ బలంబ గుణయ్య దంభం బులిక చాలు తగ్గవయ్య. వర పరక్రముడైన వాలిని తెగటార్చి సూర్యనందనుడు. ఈ రోజు వరకు భగవంతుడు నా గొంతులో వణుకు రానివ్వలేదు, మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కానీ ఆరోగ్యాన్ని అంటే ఇచ్చాడు కానీ మరి మీ పద్యం విన్న తర్వాత మీ వయసు 76 సంవత్సరాలు కాదు, ఇంకా చిన్నమా అని అనిపిస్తున్నారు. మీ గొంతు చూస్తే గొంతులో పట్టుకుతుంది తగ్గలేదు. మీ ఆరోగ్యం కూడా దేవుడిచ్చిన వరంగానే చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో రామారావు గారు అప్పటికే ఆయన పెద్ద నటుడు. రామారావు గారు అంటే ఆయన ఒక రాజకుమారుడు అనేటువంటి దృష్టి మాలో ఉండేది. అయితే అక్కడ నటిస్తున్నది రామారావు గారితో నటిస్తున్నామా, లేకపోతే అంజలీదేవి గారితో నటిస్తున్నామా, లేకపోతే చిత్తూరు నాగయ్య గారితో నటిస్తున్నామా అనేటువంటి ఆ భయం అనేటువంటిది ఎందుకో భగవంతుడు మాకు తప్పించాడు. తప్పించి మనం చేస్తున్న వేషానికి మనం న్యాయం చేయాలి అని ధైర్యంగా
ఇక అక్కడ రామారావు గారు కాదు, లేకపోతే కాంతారావు గారు కాదు, శోభన్ బాబు గారు కాదు, మేము మా డైలాగులు మేము బాగా చెప్తున్నామా లేదా ఇంతే తప్ప. ఒక రామారావు గారు కూడా బాగుంది, బాగుంది, మీరు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి మాకు ఎక్కువ పుషింగ్ ఇవ్వడంతో ఇంకా మాకు రెట్టింపు ఉత్సాహం వచ్చి మేము అంత ధైర్యంగా చేయగలిగాం. కానీ చూశాను నేను, మరి ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమికి ఈ సినిమా వేస్తారు. అయితే వెలుగు నీడల్లో నేను ఒక చిన్న వేషం చేశానండి. ఆ వెలుగు నీడల్లో మరి జగ్గయ్య, సావిత్రి, సంధ్య, రంగారావు గారు, రేలింగి, మరి ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఆదుర్ సుబ్బారావు గారు దానికి డైరెక్ట్ చేశారు, విశ్వనాథ్ గారు దానికి అసిస్టెంట్ డైరెక్టర్, అటువంటి మహామహులు అందరి దగ్గర నేను చేశాను. అలాగే సీతారామ కళ్యాణంలో చిన్నప్పుడు రాముడు పాత్ర శ్రీ రామారావు గారు నాకు ఇచ్చారు. ఆ రామారావు గారు ఇచ్చిన చిన్నప్పుడు పాత్ర శ్రీరాముడు పాత్ర నా చేత వేయించాను, వేయించాడు ఆయన. లక్ష్మణుడు చేత, లక్ష్మణుడు పాత్ర నాగరాజు చేత వేయించారు. అప్పుడు ఆ రోజుల్లో ఆ రాముడు పాత్ర మరి రామారావు గారు రావణుడు వేషం మీద ఉండి మాకు రాముడిని లక్ష్మణుడిని దగ్గరికి క్లోజప్ షాట్ ఇచ్చి ఆయన స్వయంగా డైరెక్ట్ చేసి ఆయన స్వయంగా కెమెరా ముందుకెళ్ళి బాగున్నారా లేదా అని చెప్పేసి చూసుకుని అంత కష్టపడి తీశాడు ఆయన. అదే రామారావు గారు మళ్ళీ నన్ను వెంకటేశ్వర మహర్షిలో కృష్ణుడి గారు నటింపు చేశాడు ఆయన. అని అటువంటి ప్రోత్సాహం చిన్నప్పుడే నాకు మరి ఆ పెద్దవారైన అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన కలవడానికి నాకు తగినటువంటి అర్హతలు లేకపోయినాయి. నమస్కారం అండి. నమస్కారం. చాలా